హాయ్ హలో ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలర్ లవ్స్. ఈ రోజు ఈ వీడియోలో మీకు వైజాగ్ లోనైతే పెద్ద పెద్ద వినాయకులు అయితే పెట్టారండి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతెంత హైట్ లో ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. మనం ఈ లోపలికి అయితే ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఒక బాలరామ విగ్రహం అయితే ఉన్నదండి, చూసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ కూడా అవి చాలా ఎక్కువగానే తీసుకుంటున్నారు అందరూ. ప్రజెంట్ అయితే నేను అప్పుగారు బీచ్ రోడ్లోనే గజరాజు ప్యాలెస్ దగ్గరలోనైతే ఆ రామ మందిరాన్ని అయితే ఏర్పాటు చేశారండి. అది అయోధ్యలో ఉన్నట్టుగానే చూసారా, రామ మందిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అయితే 40 అడుగుల్లో అయితే వినాయకుడు ఏర్పాటు చేశారండి. ఆ వినాయకుడిని అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉన్నది. మనిషి ఒక్కరికి అయితే 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లలు అంటే 10 సంవత్సరాల లోపల పిల్లలందరికీ ఎంట్రన్స్ అయితే ఫ్రీ అండి. లోపలికి లోపల వ్యూ అయితే ఇలా ఉన్నదండి, చూసారా. లోపల లైటింగ్స్ కూడా కలర్స్గా వచ్చే లైటింగ్స్ అయితే పెట్టారు. ఇదిగోండి విగ్రహం, 40 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని అయితే చూసారా ఎంత బాగుందో. ఇక్కడ విగ్రహం వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నది, అలాగే కిరీటం వచ్చేసి వైట్ కలర్లో అయితే ఉన్నది. పక్కన లైటింగ్స్ కలర్స్తో ఉండడం వల్ల అయితే విగ్రహం కూడా కలర్స్ మారుతున్నది. ఇంకా మీకు ఇలా కనిపిస్తున్నదా, ఇదేంటంటే రామ సీతలో వాడిన రాయి అండి. ఈ రాయి ఏంటంటే నీటిలో వేస్తే తేలుతుందండి ఈ రాయ. ఈ రాయది ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు కదా. సో ఇక్కడ తెచ్చి పెట్టడం వల్ల అయితే చాలామందికి తెలుస్తున్నది, చూసి వాటికి దండం కూడా పెట్టుకొని అయితే వెళ్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చామంటే వైజాగ్ పూర్ణ మార్కెట్లో అయితే ఒక విగ్రహాన్ని అయితే నిల్చోబెట్టారండి. ఇదైతే 28 అడుగుల విగ్రహం అంట. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఈ విగ్రహం కూడా ఎలాగుందో అయితే చూసేద్దాం. 28 అడుగుల విగ్రహాన్ని అయితే చూడడానికైతే నేను కూడా లోపలికి వచ్చేసాను. మీరు కూడా ఒకసారి చూసి అయితే దండం పెట్టేసుకోండి. ఇక్కడైతే వినాయకుడిని అయితే సింహం మీద అయితే కూర్చోబెట్టారండి. ఆ చుట్టూ అయితే ఇక్కడ చూడండి, మేళతాళాలు వాయిస్తున్నట్టు, ఒకరు తబలా వాయిస్తున్నట్టు, అలా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఈ లోపల అయితే ఉన్నాయండి. చూసారు కదా విగ్రహం ఎంత కళగా ఉన్నదో. మళ్ళీ ఈశ్వరుడు పార్వతి విగ్రహాలు కూడా పక్క పక్కన చిన్న చిన్నవైతే ఉన్నాయి ఇక్కడ కూడా లోపల. ఒక అనుకప్పుడైతే ఈ పూర్ణ మార్కెట్లో నిల్చోబెట్టిన వినాయకుడే పెద్ద వినాయకుడిగా ఉండేది. నెక్స్ట్ మనం అయితే ఇంకొక వినాయకుడి దగ్గరికి వచ్చామండి. ఇది ఎక్కడ ఉన్నది అంటే దొండపత్తి దగ్గర రామాలయం పక్కనే ఉన్నదండి. ఇక్కడైతే ఈ విఘ్నేశ్వరుని అయితే 54 అడుగులను అయితే నిలబెట్టారండి. ఒక్కసారి చూడండి మీరే. ఇదిగోండి ఇలా మనం చూస్తున్నాం కదా, ఇదే 54 అడుగుల వినాయకుడు అండి. ఒకవైపు ఈశ్వరుడు, మరొక వైపు పార్వతీదేవి, అలాగే నందీశ్వరుడు, ఇంకో పక్క సింహము, ఇవన్నిటితో పాటు తల మీద అయితే ఒక పాము కూడా పడగ విప్పినట్టయితే ఉన్నదండి. చూడడానికైతే ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం అయితే వైజాగ్లోని శ్రీహరిపురం దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ బెల్లం దిమ్మలతో తయారు చేసిన వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. ఇదేంటంటే ఇక్కడ 78 అడుగులతో అయితే ఉన్నదంట. సో ఈ వినాయకుడు కూడా ఎలా ఉన్నది అనేది లోపలికి వెళ్ళి అయితే మనం ఒకసారి చూసేద్దాం. ఈ బెల్లం వినాయకుడిని చూడడానికి కూడా లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఉన్నది. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 10 ఇయర్స్లో పిల్లలకి అయితే లోపలికి ఫ్రీ ఎంట్రీ అనండి. ఇదిగోండి బెల్లం దిమ్మలతో తయారు చేసిన వినాయకుడి రూపు ఎంత బాగుందో కదా, చూడడానికైతే చాలా బాగుంది. ఈ దిమ్మలన్నీ కూడానైతే కవర్తోనైతే కట్టేసి ఉన్నాయండి, అయితే తాళ్ళతో కూడా ఉన్నాయి. ఎక్కడ పడిపోకుండా అయితే కవర్ చేశారు. సో ఈ సెట్ అంతా వేయడానికైతే 50 లక్షల వరకు ఖర్చు అయిందని అంటున్నారు. తర్వాత ఈ అనుపు రోజున మట్టుక ఇక్కడున్న వినాయకుడిని కరిగించి భక్తులకైతే ప్రసాదంగా పంచిపెడతారనేది తెలిసింది నాకు. ఈ బెల్లం వినాయకుడు శ్రీహరిపురంలోని లంకా గ్రౌండ్లోని అయితే ఏర్పాటు చేశారండి. ఈ గ్రౌండ్ కూడా చాలా పెద్దది. ఒకవైపు అయితే పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ వీలుగా ఉండేలాగా జంపింగ్లు, తర్వాత ఎగ్జిబిషన్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నది. ఈవినింగ్ టైం అయితే వస్తే ఇక్కడికి అయితే దేవుని దర్శించుకోవచ్చు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా పక్కనే పార్క్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే వైజాగ్లోనే బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నానండి. ఈ వినాయకుడి పొడవు వచ్చేసి 89 అడుగులండి. ఇది వైజాగ్లోనే కాదండి, 2 తెలుగు రాష్ట్రాల్లోనే చాలా బిగ్గెస్ట్ వినాయకుడు అండి ఇది. ఇంకెందుకు ఆలస్యం, ఈ అతిపెద్ద వినాయకుడిని అయితే చూసేద్దాం పదండి. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉన్నదండి. సరే హెడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. 10 సంవత్సరాల లోపల పిల్లలకి అయితే ఎంట్రన్స్ అయితే ఫ్రీ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వైజాగ్లోనే అన్ని వినాయకుల్లో కల్లా అతి భారీ వినాయకుడు అండి. ఇదే 89 అడుగుల వినాయకుడి విగ్రహం అండి.
చూడడానికి అయితే బాగుంది కదా. నేనైతే చూసేనప్పటికైతే నా బుర్ర అయితే నొప్పి వచ్చేసింది, ఎందుకంటే మెడ అంత పైకి ఎత్తితే గానీ మనకి వినాయకుడు మొహం అయితే కనిపించలేదు. ఇప్పటి వరకు చూసిన వినాయకుల్లో మీకు ఏ వినాయకుడు నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే బెల్లం వినాయకుడు అయితే నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, వైజాగ్లో ఉన్న భారీ వినాయకులన్నీ ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.